అవామిస్కి స్వాగతం. కుంటాల మండలంలో ఇలవెల్పుగా కొలుస్తున్న గజ్జలమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. నలువైపుల నుండి వచ్చిన భక్తజనం అమ్మవారి ఆలయం వద్ద బారులు తీరారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ముదల్ గ్రామ అభివృద్ధికి వార్డ్ సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలని సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అన్నారు. ఈ రోజు ముదల్ మండల కేంద్రంలోని 1వ వార్డు మురికి కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా వార్డు సభ్యులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. హరిత వాతావరణాన్ని నెలకొల్పాలని ముదల్ మేజర్ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ ఈఓ మహేష్ పిలుపునిచ్చారు. ముదల్ మండల కేంద్రంలో ఈ రోజు రోడ్డుకు ఇరువైపులా దాదాపు 300 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని మొక్కలతో కాలుష్య రహితమైన వాతావరణం లభించడంతో పాటు సమృద్దిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
అందరికి నమస్కారం. ఈరోజు ముదోల్లో హరితాహారం కార్యక్రమం జీపీ తరపున హరితాహారం భాగంలో 300 మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఈవో గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ మొక్కలను అందరూ బాగా చూసుకొని బాగా సంరక్షిస్తేనే మనకు ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. కావున అందరూ దయచేసి ఈ మొక్కలను ఎటువంటి హాని చేయకుండా, పీకేయకుండా మంచిగా వాటర్ పోసి కాపాడుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ముదూల్ ఆధ్వర్యంలో ఈరోజు తానూరు బైపాస్ పట్టణంలో 300 మొక్కలను నాటడం జరిగింది. ఇటు ఈ మొక్కలని పరిరక్షణకు వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. కుబీర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో గురువారం కొత్మిరి రమేష్ వారి యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు అవసరమైన సామగ్రితో పాటు చేతి గడియారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ యుటిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి నాగభూషణ్, కుబీర్ మండల బాధ్యులు సాయినాథ్, జలపతి రెడ్డి మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.